could be us. So back to what I was saying. It could be us. I request our honorable MLA garu, Sitaka garu. మనందరి యొక్క హక్కుల కోసం అణచబడ్డ వర్గాలకు అధికారం ఉండాలి, స్వతంత్రం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలని అనేక రకాలుగా మనకు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు కన్న కలలు 70 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనము సాధించుకోలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పుడిప్పుడే వారిచ్చినటువంటి రిజర్వేషన్స్ తోటి చదువుకుంటూ ఉద్యోగాల్లోకి ఉపాధిలోకి వస్తుంటే మరి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ అనేది ఒక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా, ఇదొక మన జీవితాలను విధ్వంసం చేసి మళ్ళీ ఆనాడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆ రోజు వాళ్ళు వ్యాపారంతో వచ్చారు, ఈరోజు వీళ్ళు అదే ప్రైవేటైజేషన్ రూపంలో కొంతమందికి ఇదే అప్పుడేమో ఆ దేశం వాళ్ళు ఇక్కడనే ఇప్పుడున్నటువంటి ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఈరోజు దేశ సంపదను కట్టబెట్టి మనల్ని మరింత పేదరికంలోకి నెట్టేటువంటి కుట్ర. ఎందుకంటే ఇంకా మనము ఎదగలేదు, ఇంకా అభివృద్ధిలోకి రాలేదు, ఇంకా ఆర్థికంగా ఎదగలేదు, రాజకీయంగా మన మనకేం కావాలో మనం నిర్ణయించుకునేటువంటి శక్తి ఇంకా మనం సమకూర్చుకోలేదు, సామాజిక వివక్షత నుంచి ఇంకా మనం బయటపడలేదు. కానీ ఇవన్నీ కూడా సాధించక ముందే అంబేద్కర్ గారు ఆ రోజు మరి భారత రాజ్యాంగాన్ని లిఖించి మిగతా వర్గాలతో సమానంగా, మిగతా కులాలతో సమానంగా నా దళిత ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, అంచబడ్డ బిడ్డలు కూడా ఎదిగినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందినట్టుగా అని భావించి వారు రిజర్వేషన్స్ ఇస్తే అవి కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదు. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మీరు అన్నారు నేను నిన్న కాక మొన్ననే అసెంబ్లీలో మాట్లాడాను, మనకిచ్చేటువంటి దళితులకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్, ఎస్టీలకు ఇచ్చినటువంటి 6% రిజర్వేషన్లో మరి అందులోనే అడ్జస్ట్ కమ్మంట, అంటే మాకంటే మన ఈ 15%లో ఉన్నటువంటి యువకుల కంటే, ఉద్యోగుల కంటే ఇంకెవరైనా మిగతా వర్గాలతో పోటీ పడి వాళ్ళని బీట్ చేసి వాళ్ళతో సమానంగా ఒక కాలేజీలో సీట్ సంపాదిస్తే వద్దు వద్ద నిలబడతారా? ఒక సీనియారిటీ ప్రకారం ఒక ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులలోకి వస్తే లేదు లేదు మీ రిజర్వేషన్ మీకే 15 ఉంది కాబట్టి అలానే ఉండండి అని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? ఓపెన్ కేటగిరీ అన్నప్పుడు అందరికీ ఓపెన్, ఇది ఓపెన్ హాల్, ఇక్కడ ఇక్కడనే కూర్చో అక్కడనే కూర్చో అని ఇక్కడే ఏం పెట్టలే, అది వేరే కూర్చునే సీట్లు కొంతమందికి ఇక్కడ రిజర్వ్ చేసారు, కొంతమందికి అక్కడ ఓపెన్లో పెట్టారు. ఆ ఓపెన్ లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చోవచ్చు, కానీ విచిత్రంగా మరి ఒక జీవో తీసుకొచ్చి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులలో అడ్వకేస్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి మరి సీనియారిటీ ప్రకారం కూడా రానియకుండా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల విషయంలోనే నేను నిన్న కాక మొన్ననే అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఉపాధి హామీ కూలీలలో కూడా చూస్తే 36,000 మంది దళితులే ఉన్నారు 7,000లో, ఇంకా కొంతమంది గిరిజనులు ఆదివాసులు ఇట్లా ఉన్నారు. ఇవాళ ఆ వ్యవస్థని మొత్తం తీసేశారు. తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళను పనిష్మెంట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, రికవరీ చేయాలి, అది చేయాలి, కానీ మొత్తం వ్యవస్థని తీసేశారు. కానీ దాంట్లో ఎవరు ఎక్కువ ఉన్నారంటే 36 మంది దళితులే ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు చాలా నష్టదాయకం. నేను ఎప్పుడు కూడా మాట్లాడుతున్నా ఆ రోజు ఉద్యమాలలో విప్లవాలలో పనిచేసిన, ఈరోజు ఈ ప్రజాజీవనంలో ఉన్న అన్యాయం ఎక్కడుంటుందో, అణచివేత ఎక్కడుంటుందో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మరి గొంతు వినిపిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఈరోజు సమాజంలో కూడా రాను రాను అణచివేతను దిగమింగుకొని తలంచుకొని బతికేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ అలాంటి పరిస్థితి మన పూర్వీకులకున్నా, మన అంబేద్కర్ గారికి ఉన్నా, లేదా ఇదే తెలంగాణ గడ్డలో అనేక అణచివేతలకు వ్యతిరేకంగా మరి దొరలు వస్తున్నారన్నా లేదా పటేలు వస్తున్నారన్నా కనీసం భుజం మీద కండు వేసుకొని కూడా దళితుడు వాళ్ళ ఇళ్ళ ముఖించి నడిచే పరిస్థితి కాదు. ఒకప్పుడు ఇవన్నిటికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మన దళితులు, చేశారు గిరిజనులు, చేశారు ఆదివాసులు, చేశారు అట్టడు వర్గాలు, అంచబడ్డటువంటి పేదలు కూడా ఈ పోరాటంలో వేరే కులాలు ఉన్నప్పుడు కూడా ఈ పేద వర్గాల కోసం, అంచబడ్డ వర్గాల కోసం పోరాటం చేశారు. ఇప్పుడు రాను రాను ఆ పోరాటం యొక్క శక్తి తగ్గించుకుంటున్నారు. అంటే మనం కన్నీళ్లు కార్చేటువంటి, కేవలం మౌనంగా కన్నీళ్లు కార్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.
అది కాదు మనకు ఈ రోజు వరకు ఆత్మగౌరవం ఇంతో కొంత మనం కొనసాగించుకున్నాం అంటే అది మన పూర్వీకులు ఎంతో మంది పోరాటాలు చేశారు మున్నటి దాకా కూడా పోరాటాలు అయితేనే ఉన్నాయి ఇవాల మరి మన ఉస్మా మన యూనివర్సిటీలో కూడా వేముల రోహిత్ అప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా యూత్ పోరాటం చేశారు ఈ రోజు చూస్తుంటే ఇవాల ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ మూలంగా చాలా చాలా అన్యాయమైనది మన కింది వర్గాలకు దళిత గిరిజనులకు పేదలకు ఇట్లాంటి వాళ్ళకే జరుగుతుంది ఎందుకంటే ఆ రిజర్వేషన్ లేకపోవడం మూలంగా మనం సీటు కొనుక్కోలేము మన పిల్లలు ఉన్నతమైనటువంటి చదువుల్లోకి రాలేరు ఇవాల మనము ఏది దేంట్లో కూడా రాలేనటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ వచ్చినా కూడా ఒకరిద్దరు వస్తే మీకున్న రిజర్వేషనే కదా అనేటువంటి పరిస్థితి నుంచి అక్కడనే గంత చూసిన వాళ్ళు ఇక అసలు ప్రైవేటైజేషన్ రిజర్వేషన్ లేకుండా మనం రానిచ్చే పరిస్థితి ఉంటుందా కాబట్టి ప్రభుత్వము ఈ ప్రభుత్వాలైనా ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రభుత్వమైనా కొంతమంది పెట్టుబడిదారుల కోసం ఇవాళ నడిచే రోడ్లు అమ్ముతున్నారు తిరిగే మరి పీల్చే గాలి అమ్మే పరిస్థితి నడిచే రోడ్లు అమ్మే పరిస్థితి పేదోళ్ళు ఎక్కేటువంటి బస్సులను కూడా ప్రైవేటైజేషన్ లేదా ఛార్జీలు పెంచేటువంటి పరిస్థితి రైలు కూడా ఇవాళ రైల్వే స్టేషన్లు రైల్వే ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు దాని మూలంగా ప్రభుత్వ రంగ సంస్థ లేకపోవడం మూలంగా మనకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మనం తీవ్రంగా కోల్పోతున్నాం ఇది కూడా మన సమాజానికి అర్థం చేయించాలి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇది అందరికి ఎఫెక్ట్ కానీ ఇంకా అంచబడ్డటువంటి ఇంకా ఆర్థికంగా చితికిపోయినటువంటి దళితులకు ఆదివాసులకు గిరిజనులకు పేదలకు ఇంకా నష్టం జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి మరి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీల కానీ చూస్తే అక్కడ సకల సౌకర్యాలు అనుకున్నాం తెలంగాణ రాకముందు కానీ సకల సౌకర్యాలు ఏం వచ్చేటువంటి పరిస్థితులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఒక మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఒక హిస్టారికల్ స్ట్రగుల్స్ జరిగినటువంటి యూనివర్సిటీ అక్కడ నుంచి పెద్ద పెద్ద మేధావులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అలాంటి యూనివర్సిటీలు కూడా ఇవాళ నిర్వీర్యం చేయబడుతుంది వాటిని పట్టించుకోకుండా అరే యూనివర్సిటీల కంటే ప్రైవేట్ యూనివర్సిటీలే బాగుంటాయి అనేటువంటి ఫీలింగ్ను తీసుకొచ్చి ఆ యూనివర్సిటీల యొక్క చరిత్రను కన్మరుగు చేస్తున్నటువంటి పరిస్థితి పేదలు చదువుకునేటువంటి యూనివర్సిటీలు మన పిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారు మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది ఈసారి కాకుండా మొన్న లాస్ట్ టైం జరిగినప్పుడు ప్రైవేటైజేషన్ లో ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయో దాంట్లో కనీసం 25% దళిత గిరిజన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అడిగితే దరిద్రం ఏంటంటే మన ఎమ్మెల్యేలు సరే ఇవాళ నేను ఉంటా పోతా కానీ ఒక దారి అనేది భవిష్యత్ తరాలకు ఆ రోజు కూడా అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో విభేదించిండు ఆయనకు నచ్చినప్పుడు బయటకు వచ్చిండు వారు ఇవాళ వెలుగు చూపినటువంటి దారిలో మనం బతుకుతున్నాం కానీ ఇవాళ అసెంబ్లీలో మరీ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే మీలాంటి వాళ్ళు అడగాలి వాళ్ళని ఎవరినైనా ఇవాళ నేను ఎమ్మెల్యే ఉంటా పోతా కానీ నా భవిష్యత్ జాతి తరాలకు మనము అన్యాయం చేయకూడదు అంచబడ్డ వర్గాలకు అన్యాయం జరగకూడదు లేదు లేదు యూనివర్సిటీలలో ప్రైవేటైజేషన్ రిజర్వేషన్స్ ఏం అక్కర్లేదు అనే విధంగా మన దళిత కుటుంబాల నుంచి ఉన్నటువంటి విప్పులు మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళే మన నోరు ముంచే పరిస్థితి కూడా ఉంది మనం ఎన్ని రోజులు ఇవాళ ఆ సీట్లలో ఉంటామో కానీ భవిష్యత్తులో ఈ ఇది కనుక ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ కనుక లేకుంటే ఇప్పుడు మొత్తం దేశము రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ప్రైవేటే వచ్చేసింది మనకు అడిగే హక్కు లేకుండా అవుతుంది నీకు ఇష్టం ఉంటే చేయి లేకుంటే వెళ్ళిపో అనే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లోకి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెడతా ఉంది ఇవాళ ఆ ప్రతిభతో మనం ఎంతమంది దూసుకురాగలుగుతాం ఒక జనరల్ సీట్ మీద నేను పోటీ చేసేటువంటి ఆర్థిక సామాజిక వనరులు ఆ శక్తి నాకు ఉందా ఇవాళ మనలో మనం పోటీ పడుతున్నాం కాబట్టి ఏదో మనకు వచ్చింది కనీసం అది కూడా లేకుండా ఆ మన ప్రాంతాలను కూడా ఆక్రమించేసి పిల్లలు ఇవాళ చదువుకొని మేధావులుగా తయారై కుటుంబాన్ని భరించేటువంటి పరిస్థితి లేకుండా నెడుతూ ఉన్నారు చదువుకున్న మీరందరూ కూడా చైతన్యవంతులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా కింద మన సమాజాన్ని కూడా మేలుకొల్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా దళిత బంధు ముఖ్యమంత్రి గారిని మేము అడిగినాం దళిత బంధు ఒక ఏ పథకమైనా ఏకకాలంలో రాష్ట్రంలో అంత ప్రకటిస్తా ఉన్నారు ఏడేళ్లలో దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ ఒక్క పథకం కూడా ప్రత్యేకంగా ఏం రాలే పైగా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేస్తే అలా ఉద్యోగ తల్లిదండ్రులు కూడా పిచ్చి తీసేసారు
తీసేస్తే మరి ఇప్పుడిప్పుడే నౌకర్లోకి వచ్చినావు నీ తల్లిదండ్రులకు ఏం లేదు కూలి పని చేసేదో రిజర్వేషన్ల నువ్వు చదువుకున్నావు ఉద్యోగానికి వచ్చినావు అక్కడ కనీసం ఇద్దరు తల్లిదండ్రులు పిచ్చిది అంటే నౌకర్దారులనే వాళ్ళ పిచ్చి తీసేసారు ఏది తల్లిదండ్రు మన మీ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు అంటే అక్కడ ఒక్కొక్కరు 78 లక్షల రైతు బంధు ఎత్తుకుంటనేమో తప్పు లేదు ఇద్దరు ముసలాళ్ళు ఉంటే పిచ్చిది లేదు అసలు కొడుకు నౌకర్దారు అయితే అసలు పిచ్చినే లేదు అదే కాకుండా దళిత బంధు పథకం కూడా ఏకకాలంలో ఎందుకు అమలు చేయరు అన్ని పథకాలు ఏకకాలంలో అమలు చేసినప్పుడు దళితులకు ఇస్తారన్నటువంటి మరి దళిత బంధు కూడా ఏకకాలంలో అమలు చేయాలి కదా ఇది పైలట్ ప్రాజెక్ట్ అంట అంటే అంచివేత గురైనటువంటి వర్గాలను అప్లిఫ్ట్ చేయడం కోసము పైకి తీసుకురావడం కోసమని మీరు పెట్టారు నిజమే ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత 3 ఎకరాల భూమి లేదు అలా ఇంకా రకరకాల లేవు తీసేసారు కానీ ఇచ్చే ఈ పథకమైన ఏకకాలంలో పెట్టాలి కదా ఇంతవరకు అది కూడా మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ లాగానే పెడుతున్నటువంటి పరిస్థితి అదే కాకుండా అత్యాచారాలు కానీ మరి హత్యలు కానీ మహిళల మీద సామూహిక అత్యాచారాలు కానీ ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున దళిత యువకులను పెళ్లి చేసుకున్న దళిత అమ్మాయిలను పెళ్లి చేసుకున్న మరి అట్టడుగు వర్గాల పిల్లల్ని పెళ్లి చేసుకున్న అంటే అమ్మాయిలను చంపేయడం అబ్బాయిలను పరువత్తెల కింద చంపేయడం కూడా మరి ఇంత డెవలప్ అయిందని అనుకున్నటువంటి సమాజంలో పెరుగుతూనే ఉన్నాయి ఇవన్నింటిని కూడా రూపుమాపడం కోసం ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఒక అంబేద్కర్ ఒక పూలే వారి యొక్క ఆశయాల వెలుగులో ఒక కొమరంపి పోరాటాల వెలుగులో మనమందరం కూడా ఆ స్ఫూర్తిని కోల్పోవద్దు ఎందుకంటే కేసీఆర్ గారు అనుకుంటారు నేనే ఉన్నా కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఉద్యమాలు చేయొద్దని పాపం ఫీల్డ్ అసిస్టెంట్లందరూ తీసేశారు ఇవాళ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు వ్యవస్థ ఆ భావజాలం నిన్నటి దాకా పోరాటం చేయాలి పోరాటం ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం వస్తుంది అని వారు కూడా చెప్పారు పోరాటాలతోనే వస్తుంది పోరాడండి అని ఇవాళ మనం సీట్లో కూర్చోగానే ఎవరు పోరాటం చేయొద్దు ఎవరు గొంతిప్ప అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు స్వస్థం కాదు పదవులలో మేము ఈ సీట్లలో స్వస్థం కాదు కానీ వ్యవస్థ స్వస్థం వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ ఆ వ్యవస్థను గౌరవించడం కనీసం లిమిట్స్ లో కనీసం ఎస్ మనకుండేటువంటి పద్ధతిలో కూడా మనకు నిరసన తెలియజేసేటువంటి అవకాశాలు లేకుండా ఇవాళ కనుమరుగైపోతున్నది అదే విధంగా చరిత్ర అంతా కూడా దళిత గిరిజన ఆదివాసీల పోరాటాల చరిత్ర ఉంది ఈ పోరాటాల ద్వారా మనం సాధించుకున్నటువంటి ఈ రిజర్వేషన్స్ కావచ్చు మన మేధావి మహామేధావి వారు మరి ప్రపంచ మేధావిగా వెలుగొంది మనకి అందించినటువంటి ఈ ఈ చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వారు ఇచ్చినటువంటి దారిలో వస్తుంటే మళ్ళీ దీన్ని మరి ఆ రోజు కనుక బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వ్యాపారం పేరుతో వచ్చి కబ్జా చేసిర్రో ఈ రోజు కూడా అభివృద్ధి పేరుతోటి ఇదే ఇక్కడటువంటి పాలకులే వ్యాపారవేత్తలకు మొత్తం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వ అన్ని రంగాలను వాళ్ళ చేతుల్లో పెడితే ఇప్పుడు మనము ఎక్కడికి పోవాలో అర్థమవుతలేదు వాస్తవానికి మీ మీ అందోళన చూడండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేసే కాడ మనము ప్రభుత్వం ఉద్యోగాల కాడ కొద్దిగా మాట్లాడగలుగుతాం ఒక నిరసన తెలియగలుగుతాం ఒక హక్కుగా మాట్లాడగలుగుతాం లేదా వారసత్వ ఉద్యోగాల కోసం కూడా ఫైట్ చేయగలుగుతాం అదే ప్రైవేట్ ఉద్యోగాలలో అది ఉందా వాళ్ళు చెప్పిన డ్రెస్ వేసుకోవాలి వాళ్ళు చెప్పిన బూట్ వేసుకోవాలి వాళ్ళు చెప్పిన టైం చేయాలి నచ్చకుండా వెళ్ళిపోవాలి వెళ్ళగొడతారు కానీ నీకేమైనా మాట్లాడడానికి హక్కు ఉందా అక్కడ ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అనేది మనం ఎన్నుకున్న ప్రభుత్వము మనం ఎన్నుకున్న పాలకులు అంటే మనమంటే మన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నిక చేయబడ్డది కాబట్టి ప్రజల యొక్క హక్కులను కానీ మన హక్కులను కానీ ఎవరి హక్కులను కాపాడకుండా తిరగబడతాం నిలబెడతాం నిరసన తెలియజేస్తాం కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అవకాశాలు లేవు కాబట్టి వాస్తవానికి రోజు రోజుకు వేగవంతంగా ప్రైవేటైజేషన్ పెరుగుతుంది ప్రతి రంగంలో ఇవే రేపటి నుంచి మనం నడిచే రోడ్డు పండించే పంట వ్యవసాయ చట్టాలను కూడా తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే ఎట్లా మరి కాన్వాయిలు పోయి చంపేస్తున్నాయో మీకు తెలుసు ఇవాళ వచ్చినటువంటి ఈ కాలంలో మనం గత 5-6 సంవత్సరాల్లో చూస్తున్నాం మనం ఏం తిండి తినాలో కూడా వాళ్ళు నిర్దేశించే పరిస్థితి మనం ఏ దేవుని మొక్కాలో కూడా పాలకులు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినా అయ్యా అందరూ రామాలయాలకే పోరు అందరూ శివాలయాలకే పోరు అందరూ మరి సాయిబాబా టెంపుల్కే పోరు వెంకటేశ్వర టెంపుల్కే పోరు మా ఊర్లలో దళితులు గిరిజనులు ఆదివాసులు బహుజనులు బీసీలు కూడా మల్లన్న దేవుని ఎల్లన్న దేవుని సమ్మక్క దేవుని సారమ్మ దేవుని లేకుంటే కొమరల్లి దేవుని పెద్ద దేవుడు అంటాం మనం ఇట్లా అనేక రకాలుగా పెట్టుకుంటాం పాండవులు ఇట్లా
మరి వాళ్ళ పూజారులు మాకు కూడా పూజారులు ఉన్నారు శివశక్తులు వాళ్ళ వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి కదా వాళ్ళని కూడా మరి గౌరవించాలి కదా వాళ్ళని ఓకే కొన్ని వర్గాలకు ఇస్తున్నారు సంతోషం కానీ మా బహుళ జాతుల బహుజనులు కూడా ఈ కింది వర్గాల ప్రజలు కూడా చెట్టును పుట్టను గుట్టను రాయిని ప్రకృతిని ఆరాధించేటువంటి భక్తులు ఉన్నారు పూజారులు ఉన్నారు మరి వీళ్ళని కూడా మీరు గౌరవించాలి గౌరవ వేతనాలు కూడా అందించాల్సిన అవసరం ఉంది నీకు నచ్చిన దేవుణ్ణే మొక్కాలి అంటే నాకు తరతరాలుగా ఈ చెట్టును మొక్కడం తెలుసు నాకు సమ్మక్కను ఆరాధించడమే తెలుసు పోయి ఇంకో కాడికి పోయితేనే నీకు అంటే ఆ కుల పూజలు చేస్తేనే దీపధూప నైవేద్యం ఇస్తాం ఈ కుల పూజలు చేస్తే ఇయ్యమంటే ఇది కరెక్ట్ కాదు కదా ఈ వివక్షత కాబట్టి ఈ బహుజన పూజలను కూడా మీరు గుర్తించాలని మిమ్మల్ని కోరడం జరిగింది ఇవాళ ఎవరి నమ్మకాలు వాళ్ళే ఎవరి విశ్వాసాలు వాళ్ళే కానీ ఒకటే నమ్మాలి ఒకటే తిండి తినాలి ఒకే ఈ రకంగా ఉండాలి అని ఈ బహుళ అంటే రకరకాల భిన్నత్వము భిన్న కులాలు భిన్న మతాలు భిన్న ప్రాంతాలు అంత కలిస్తే ఈరోజు భారతదేశం అయింది కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రైవేటైజేషన్ అనేది మనకు మరణ శాసనాన్ని లిఖించబోతుంది మన యొక్క అస్తిత్వాన్ని కనుమరుగు చేయబోతుంది మళ్ళీ మనము పెట్టుబడిదారుల దగ్గర కేవలం కూలీగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతుంది లేదా కనీసం వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్లే అత్యధికంగా దళితులే ఉన్నారు పనిచేసే వాళ్ళు మాకు కూడా పాపం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ జీతాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి స్కూళ్ళలో కూడా 40-50 నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితే లేదు ఈ టైంలో మరి సడన్ గా ఇట్లాంటి అన్ని తీసుకొస్తే మనము అమెరికాలంత అభివృద్ధిలో లేము లేదా కులరహిత సమాజం కూడా కాదు ఇంకా కాలేదు లేదా ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కూడా ఇంకా సృష్టించబడలేదు ఈ భారతదేశంలో ఇంకా ఆర్థిక అసమానతలు సామాజిక వివక్షత ఆర్థిక ఇబ్బందులు రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీళ్ళందరినీ కూడా మిగతా కులాలతో మిగతా సమాజంతో అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు ఏం తీసుకొచ్చినా మనకు భరించే శక్తి ఉంటుంది కానీ మనం మోయలేనటువంటి వాళ్ళను 100 కేజీల మూట తెచ్చి పెడితే కింద పడిపోతుంది తప్ప నడవలేదు కాబట్టి భారతదేశానికి ఉన్నటువంటి భిన్నమైనటువంటి జీవన విధానం ముఖ్యంగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ శూద్రులు అనే తరతరాలుగా అంచబడ్డటువంటి మన జాతులు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మరి అంబేద్కర్ గారు 70 కింద మనకు రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగంలో ఇది మనకుందా అని మనం ఇప్పుడే తెలుసుకుంటాము కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ పుస్తకాలు ప్రతి మండల ఆఫీసులలో ప్రతి అధికారి దగ్గర పెట్టి మనం ఏమేమి ఈ రాజ్యాంగంలో లేదా ఎందుకు చేయాలంటే రాజ్యాంగాన్ని అమలు చేయమన్నోళ్ళే రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా లేదా అసమ్మతివాదులుగా లేదా ఇంకో తీవ్రవాదులు నక్సలైట్గా ముద్రపడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది వ్యవహరిస్తారు అది ఎట్లా అవుతుందా ఇందులో మాకు హక్కు ఉంది కదా అని మాట్లాడితే వీళ్ళు అసాంఘిక శక్తులుగా ముద్రేయబడుతుంది కాబట్టి మనం అందరం కూడా చైతన్యవంతమైనటువంటి కొంత సమాజమైన మన వాళ్ళని అందరినీ చైతన్యవంతం చేస్తూ ఖచ్చితంగా పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు వెళ్ళాలి దళిత వాడలకు వెళ్ళాలి గూడాలకు వెళ్ళాలి తండాలకు వెళ్ళాలి ఊర్లలోకి వెళ్ళి కూడా మనకు ఉన్నంత అవగాహనను మనకున్నంత చైతన్యాన్ని వారికి కూడా అందించి మరి మనందరితో వారు కూడా నడిచి ఈ ప్రైవేటైజేషన్ అనేది మరి ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు సేమ్ టైంలో ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఎక్కడైనా వచ్చినా దాంట్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఆ రిజర్వేషన్స్ కంపల్సరీ ఎక్కడ ఏదైనా కానీ అది అది విద్యాలయం కానీ వైద్యాలయం కానీ ఏదైనా కానీ ఫ్యాక్టరీ కానీ అందులో ఖచ్చితంగా మన యొక్క రిజర్వేషన్స్ మన జనాభా ఆధారంగా పెట్టాలని నేను నా యొక్క విన్నపాన్ని నా యొక్క డిమాండ్ని కూడా ప్రభుత్వం ముందు పెడుతూ భవిష్యత్తులో కూడా దీనికి వ్యతిరేకంగా తప్పకుండా మీరు చేసేటువంటి పోరాటాలతో మేము కూడా మమేకమై ముందుకు వస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని నన్ను ఆహ్వానించినందుకు ఎందుకంటే లేట్ అయినా సారీ మాకు కూడా ఒక మీటింగ్ ఉండే మళ్ళీ దాదాపుగా 5-6 రోజుల నుంచి ఇక్కడే కాన్స్టిట్యున్సీ వదిలేసి ఇక్కడే ఉన్న అసెంబ్లీ ఉందని మరి అటు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అట్టడు వర్గాల సమస్యలు పేదల సమస్యలు దళిత గిరిజనుల ఎస్సీ ఎస్టీల సమస్యలు
मन तप्पकुंडा नेनु मात्लाडता प्रश्निस्ता गोंतु विप्पि मन बिड्डगा मे मुंदुंटानी संदर्भंलो कोन्नि अंते मन वर्गाल पट्ल अंचबड्ड वर्गाल पट्ल अवगाहन लेनटुवंटि व्यक्तुलु कूडा कोंतमंदि जड्जेस गा उंडि कूडा వాళ్ళ మన జీవితాలను నికించే అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది. అట్లా కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. తప్పకుండా అది కోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడైనా కూడా మన రిజర్వేషన్స్ మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా తరఫున కూడా ఈ యొక్క డిమాండ్కి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. అది ఏ రంగమైనా కానీ మేమెంతో మాకంత మేమెంతో మాకంత మేము కూడా ఈ సమాజంలో మరి మిగతా వర్గాలతో సమానంగా జీవ పోటీపడి ఎదిగేంత వరకు మేమెంతో మాకంత ఇవ్వాల్సిందే. అది ఉద్యోగం కానీ ఉపాధి కానీ విద్య కానీ జడ్జి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఈ పదవుల వరకు కూడా మేమెంతో మాకంత అనేటువంటి దానితోటి తప్పకుండా కలిసి పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారాలు. జై హింద్. వెల్కమ్.